జిట్టా బాలకృష్ణారెడ్డిని నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఆకస్మికంగా అరెస్ట్ చేశారని, ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇలాంటివి చేయలేదని బీజేపీ సీనియర్ నేత రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ రామారావు అన్నారు. తెలంగాణ వస్తే నిర్బంధాలు ఉండవన్న సీఎం కేసీఆర్ అక్రమంగా అరెస్టులు ఎందుకు చేయిస్తున్నారంటూ విజయ రామారావు ప్రశ్నించారు. అయితే ఆకస్మికంగా మధ్యరాత్రి రోడ్డు పైన బాలకృష్ణారెడ్డి గారిని ఏం నోటీస్ ఇవ్వకుండా సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేసి నిర్బంధించడము ఎమర్జెన్సీలో కూడా ఇలా జరగలే. తెలంగాణ వస్తే తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే పోలీసు బూట్ల సప్పుడు ఉండదు, తుపాకుల మూత ఉండదు, నిర్బంధాలు ఉండవు. ఏ బేఫిగర్గా పెరిగన్నం తిని మంచం వేసుకొని ఇంటి ముందట నిర్భయంగా నిర్భీతిగా ప్రతి పౌరుడు కూడా నిద్రపోయే రెస్ట్ తీసుకునేటువంటి వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రం వస్తే కల్పిస్తుందని చెప్పినావా లేదా? అయ్యో మీ కొడుకు చెప్తున్నాడు నిన్న ఇంద్రం పేస్ట్లో ఏమన్నా చూసా? ఏ కేసీఆర్ గారు రాటు తేలిన మనిషి దేవుణ్ణి అయినా ఎవరినైనా ఎదిరిస్తాడు? అరే దేవుణ్ణి